బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు మనన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. సార్తో మాట్లాడి హెల్త్లో మనకున్న డౌట్స్ కానీ మంచి మంచి టిప్స్ కానీ ఈరోజు సార్ని అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. సూర్యస్మితుల్ని. సార్, షుగర్ వ్యాధి సో చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది సార్ ఇది. సో ఇంట్లో ప్రతి ఒక్క పేషెంట్ చూస్తున్నాం షుగర్ వ్యాధి అయితే. ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటారు సార్? దీన్ని మనం ఎలా తగ్గించుకోవాలి? ఇంట్లో చిట్కాలు కానీ అది ఎలా ఉన్నాయంటారు? వెజిటేబుల్ థెరపీ ద్వారా ఎలా తగ్గించుకోవాలి? షుగర్ వ్యాధి అంటే భారతదేశ జనాభా 140 కోట్లు 148 కోట్లు ఉంది. దీని గురించి ఒక యుద్ధం చేశారు ఒక పెద్ద ఆయన, వాగ్భటుడి శిష్యులు రాజీవ్ దీక్షిత్ గారిని. భారతదేశాన్ని షుగర్ రహిత దేశంగా చెయ్యాలని సంకల్పించుకున్నారు. మన దురదృష్టం 2007లో ఆయన ఒక యాక్సిడెంట్కి గురై చనిపోవడం జరిగింది, మరణించడం జరిగింది. ఆయన చాలా పెద్ద విప్లవం తీసుకొచ్చారు. అంటే అసలు ఇది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, అంటే ఇప్పుడు రోగం ఏంటో డయాగ్నోస్ చేయగలిగితే క్యూర్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు ఎక్కడ కూడా డయాగ్నోసిస్ అనేది జరగట్లేదు. మెజర్మెంట్స్ వాటి మీద వెళ్ళిపోయి ఊహాగానాలతో ట్రీట్మెంట్లు చేస్తున్నాం మనం అందరం కూడా. మీకు ఇలా ఉందా, ఓకే, ఈ పాటించండి. అసలు దానికి ముఖ్యమైనటువంటి మూలం ఏంటనేది అక్కడ చూడట్లేదు. దీని మీద చాలా పెద్ద యుద్ధమే చేశాడు ఆయన పాప. నేను అంటే నేను ఈ ఫీల్డ్ ఎంచుకోవడానికి ముందు అంటే నేను అనుకోకుండా ఇక్కడికి వచ్చాను ఈ స్థితి. ఒక వెజిటేబుల్ థెరపిస్ట్గా అంటే నేను బేసిక్గా నేను ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్ నేను ప్రాణిక్ హీలింగ్ ప్రాణశక్తితో హీల్ చేయటం అనే దాన్ని నేర్చుకున్నాను నాకున్నటువంటి సమస్యల్ని సాల్వ్ చేసుకోవడానికి. అంటే సార్, అంటే జనరల్గా అంటే నో ఫుడ్, నో మెడిసిన్, నో టచ్, ఓన్లీ ఏమి లేదు, ముట్టుకోకర్లేదు, ఫుడ్స్ ఏమి వాడక్కర్లేదు, మెడిసిన్ ఏమి తీసుకోకర్లేదు, కేవలం మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని వాడుకుని హీల్ అవ్వటం, హీల్ అవ్వటం, దాన్ని ప్రాణ చికిత్సా విధానం అంటారు. అది నేర్చుకున్న వల్ల ప్రాణ అనగానే ప్రకృతిలో ఉంది అది. నేను ఎప్పుడైతే ప్రకృతికి ఎలైన్ అయ్యానో ప్రకృతిలో ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయని ఈ వెజిటేబుల్ థెరపీ ఇది నేర్చుకోవడం జరిగింది. ఇది నేర్చుకోవడానికి ముందు నేను ఎక్కువ రాజీవ్ దీక్షిత్ గారి వీడియో ఆడియోస్ విన్నాను. ఆయన అంటే లక్కీగా ఎవరో ఆయన చెప్పేటప్పుడు దాన్ని రికార్డ్ చేశారు. రికార్డ్ అయిన హిందీ వెర్షన్, ఆయన హిందీ గుజరాత్ ఆ వెర్షన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. మనకి డైరెక్టర్ వివి వినాయక్ గారు ఆ సిడీస్ పంచిపెట్టారు. ఇది అందరికీ తెలియాలి మంచి విషయం అని చెప్పేసి చాలా పెద్దది, 8 అవర్స్ 8 గంటల సేపు ఉంటుంది ఆ వీడియో ఆడియో. ప్రతి పిన్ టు పిన్ ప్రతిదీ ఆయన డిస్కస్ చేశారు రాజీవ్ దీక్షిత్ గారు. ఏ రోగం ఎందుకు వస్తుంది అంటే ఆయన ఏమంటాడంటే 85% నీకొచ్చే సమస్యలకి నువ్వే డాక్టర్వు, 85% నీకు నువ్వే డాక్టర్, ఒక 15% మాత్రమే విక్రమాదిత్య లాంటి వాళ్ళు లేకపోతే రాజీవ్ దీక్షిత్ వినాయక్ గారు ఇలా 15%. ఎందుకు నీకు డౌట్ ఉంది దాని గురించి అడగటానికి ప్రత్యేకమైనటువంటి నైపుణ్యం. ఇప్పుడు నేను ప్రాణిక హీలర్ని, దీన్ని ఏమైనా ప్రాణిక హీలింగ్తో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందామా, లేదా ఆయుర్వేదం, లేదా ఆయుర్వేదం ఆయుర్వేదం అందరం కూడా 85% మెడిసిన్స్ మీద ఆధారపడిపోయి ఒక 15% ఆలోచిస్తున్నాం. రివర్స్ అయింది, 85% మందులే మనం ఆధారపడిపోయాయి. దీనికి ఏం మందు ఉంది, దానికి ఏం మందు ఉంది, మందుల మీదే ఆధారపడిపోయి. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ షుగర్ వ్యాధి అనేది మన జీర్ణక్రియ వ్యవస్థ పాడైపోవడం వల్ల వస్తుంది, గుర్తుపెట్టుకో. జీర్ణక్రియ వ్యవస్థ అంటే మన శరీరం 12 వ్యవస్థల మీద ఆధారపడి నడుస్తుంది. 12 ఈ 12కి సంబంధించిన ప్రాబ్లమ్సే మనకు వస్తాయి, ఇంతకు మించి అవుట్ ఆఫ్ ఇంకోటి ఏదీ లేదు డిస్ఈజెస్ రావడానికి, డిజార్డర్స్ రావడానికి. ఇదంతా ఫుడ్ పైన సార్? మీ శరీరం 12 రకాల సిస్టమ్స్ మీద ఉందమ్మా. అంటే ఇందాక డైజెషన్ ప్రాబ్లమ్ ఫస్ట్, అంటే ఆ ఫస్ట్ సిస్టమే డైజెషన్, సెకండ్ సిస్టమ్ యూరినేటరీ కిడ్నీలు, థర్డ్ నర్వస్ న్యూరో నరాలకు సంబంధించి, ఫోర్త్ బయోమెట్రిక్ లాక్ అనొచ్చు లేకపోతే ఎయిర్స్ మనం తీసుకునేటువంటి శ్వాస, 5 మజిల్ మాంసం ఉత్పత్తి లేకపోతే క్షీణం, ఆవిడ మయోసైటిస్తో బాధపడుతున్నారు అంటే ఆవిడకి 5th పోయింది సిస్టమ్, 5th డ్యామేజ్ అయింది. సమంతా గారికి మయోసైటిస్ పేషెంట్స్ ఈ మధ్య భాగాల్లో చాలా ఎక్కువ అయ్యారు. వీళ్ళకి ప్రధానమైనటువంటి ఏంటంటే మజిల్ వీక్నెస్, కండరాలు క్షీణించిపోతున్నాయి. 6th చర్మ వ్యవస్థ, స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ రిలేటెడ్ ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. 7th రెస్పిరేటరీ ఊపిరితిత్తులు,
ఎయిత్ లింఫాటిక్ లింఫ్ నోడ్స్, క్యాన్సర్ సెల్స్, లింఫాటిక్ సిస్టమ్. 9th బోన్ మస్క్, మనం మన సిస్టమ్ మస్క్యులర్ సిస్టమ్. 10th హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హార్మోన్స్. 11th ఎక్సోక్రైన్ గ్లాండ్స్, మనం తీసుకునే పదార్థంలో ఉండేటువంటి క్వాలిటీస్ ఏంటి, ఇది మనం దేన్ని తీసుకోవాలి, దేన్ని ఎలిమినేట్ చేయాలనేది ఇక్కడ నోట్లో జరుగుతుంది ఆ వ్యవస్థ. వీటిలన్నింటినీ సర్క్యులేటరీ సిస్టమ్ ద్వారా పంప్ చేయటం. సర్క్యులేటరీ సిస్టమ్ మీద ఆధారపడే ఆర్గాన్ ఏంటి, హార్ట్. అంటే గుండె నొప్పి వస్తుందంటే ఈ సిస్టమ్ పోయింది. ఆస్మా వచ్చింది, లేకపోతే లంగ్ క్యాన్సర్ వచ్చింది, రెస్పిరేటరీ పోయింది, 7th సిస్టమ్ పోయింది, యూరిన్ రావట్లేదు, లేకపోతే బ్లడ్ ఫిల్టర్ చేయట్లేదు, క్రియాటిన్ పెరిగిపోయింది, 2nd సిస్టమ్ యూరినేటరీ సిస్టమ్ పోయింది, సప్లై సరిగ్గా వెళ్తలేదు, నరాలు అంటే పక్షవాతం వచ్చింది, న్యూరో అవును, కడుపులో బ్లోటింగ్ ఉంది, నైట్ నిద్ర సరిగ్గా పట్టట్లేదు, 4th పోయింది, మయోసైటిస్ వచ్చింది, 5th పోయింది, జాయింటీస్ వచ్చినాయి, లివర్ సిరీస్ వచ్చింది, ఫ్యాటీ లివర్ వచ్చింది, పిగ్మెంటేషన్ వచ్చింది, సొరియాసిస్ వచ్చింది, బొల్లు వచ్చింది, 6th పోయింది. ఇలా ఈ 12 ఈ 12 మళ్ళీ డైజెషన్ సిస్టమ్ 12 12 రకాల అరుగుదలలు ఉంటాయి, 12 రకాల కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, 12 రకాల లంగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, 12 రకాల లివర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కొక్కటి 12 మీద ఆధారపడి ఉంది. మనం కూడా 12 మీద ఆధారపడి ఉన్నాం. 12 గంటలు పని చేస్తే 12 గంటలు రెస్ట్ తీసుకోవాలి. 12 ఈ 12 మీద నడుస్తూ ఉంటుంది. 12కి సంబంధించిన రోగాలు వస్తాయి. ఫస్ట్ డైజెషన్ సిస్టమ్ అనేది డ్యామేజ్ అయిన తర్వాత మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ యాక్ట్ పడతాయి. మనం అది మీరు డైజెషన్ అనేది ఫస్ట్, డయాబెటిక్ అనేది 8th సిస్టమ్, లింపాటిక్ ప్యాంక్రియాస్ పనిచేయడానికి పనిచేసే సిస్టమ్. ఇవి రెండు అంటే మనం జ్యోతిష్ శాస్త్రాన్ని కూడా అన్వయించుకుంటాం ఇక్కడ. దీనికి కారకుడు డైజెషన్ సిస్టమ్కి కారకుడు అగ్ని, కుజుడే. షుగర్కి కూడా కారకుడు కుజుడే. వీళ్ళిద్దరు సమన్వయం లోపించడం వల్ల షుగర్ వ్యాధి విజృంభిస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణాలు మారుతూ ఉంటాయి ఇంకా లోపాలు. 7th ఉన్నటువంటి B12 డెఫిషియన్సీ వల్ల కూడా షుగర్ పెరగవచ్చు. 9th ఉన్నటువంటి కాల్షియం, విటమిన్ డి కూడా 8th మీద ప్రభావాన్ని చూపించి షుగర్ రావచ్చు. లేకపోతే 12 సర్క్యులేటరీ సిస్టమ్ పాడైపోవడం వల్ల కూడా 8th ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా 12 ఈ 12ని మనం మేనేజ్ చేస్తూ అంటే కాంబినేషన్స్, బూడిద గుమ్మడికాయ బీరకాయ కలిపి తాగితే షుగర్ తగ్గుతుందా, బూడిద గుమ్మడికాయ ములక్కాడ కలిపి ములక్కాడ బీరకాయ తాగితే షుగర్ తగ్గుతుందా, కిడ్నీలు అంటే వంకాయ బీరకాయ బూడిద గుమ్మడికాయ కలిపి తాగితే షుగర్ తగ్గుతుందా, గోరుచిక్కుళ్ళు నిమ్మకాయ దొండకాయ తాగితే షుగర్ తగ్గుతుందా, కాంబినేషన్స్ మనిషి మనిషికి మారుతూ ఉంటాయి. ఆయన యొక్క జీవన విధానం మీద ఆధారపడి షుగర్ రావడానికి ప్రధానమైనటువంటి కారణం రక్తం కలుషితం అవడం. మనం ముందు ఎపిసోడ్లో మాట్లాడుకున్నట్టు ఏ రోగం వచ్చినా ఫస్ట్ బ్లడ్, ఎందుకంటే రక్తాన్ని శుద్ధం చేయాలి. అంటే 8th అనేది ఇంపార్టెంట్. బీరకాయ అనేది బ్లడ్ క్లెన్జరు, ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తుంది, పుళ్ళు పడిని పుళ్ళు బానట్లేదు, కాలు కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. రెగ్యులర్గా బీరకాయని బూడిద గుమ్మడికాయని తీసుకుంటే షుగర్ డయాబెటిక్ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గిస్తూ ఉంటుంది. అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకని బీరకాయ వంకాయ జ్యూస్గా తీసుకుని తాగితే కిడ్నీలు బాగా పనిచేస్తాయి, రక్తం ఫిల్టర్ అవుతుంది. ఇలా అంటే ఇదంతా కూడా మనం మన లైఫ్ స్టైల్లో మనం తీసుకునే ఆహార పదార్థాల మీద ఆధారపడే ఉంటుంది. మందుల్లో లేదు, మందులు ఏవి కూడా మార్చలేవు. అలా అని చెప్పేసి బీరకాయ ఒక 3 నెల రోజులు 100 కేజీలు బీరకాయ తాగేస్తే షుగర్ తగ్గిపోతుందా అంటే అప్పటి వరకు డ్యామేజ్ అయినటువంటి డ్యామేజ్ అంతటిని కూడా ఫుల్ఫిల్ చేసేస్తుంది, ఆ ప్రాబ్లం క్యూర్ చేసేస్తుంది. మీ లైఫ్ స్టైల్ మళ్ళీ పాత పద్ధతిలో ఉంటే మళ్ళీ వచ్చేస్తుంది. అందుకని ఇప్పుడు మెడిసిన్ రోజు వేసుకుంటే జీవితాంతం వాడితే మనకి సైడ్ ఎఫెక్ట్ వస్తాయి. కానీ బీరకాయ రోజు తాగాల్సి వచ్చినా రోజు తినాల్సి వచ్చినా ప్రాబ్లం ఉండదు, కడుపు నిండుతుంది తప్ప ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అందుకని ఆహార పదార్థాలని ఔషధాలుగా చేసుకుని బీరకాయలు బెండకాయలు దొండకాయలు రాకన్నా ముందు నుంచే ప్రికాషన్ ఇస్ ద బెటర్ దాన్ క్యూర్. మనం వీటిని వాడుకుంటూ ఉంటే షుగర్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఆర్గాన్స్ని పాడు చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు.